ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కాళేశ్వరం ప్రాజెక్టుపై చాలా గొప్పలు చెప్పింది. మూడేళ్లలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మరి మూడేళ్ల తర్వాత అనేక లోపాలు బయటపడ్డాయి. ఇక కుంగిపోయి వంగిపోయిన బ్రిడ్జిలు పిల్లర్లు పగులతో బయటపడ్డాయి. ఇక పిల్లర్లు కూడా పూర్తి స్థాయిలో మరి ఆ పగుళ్ళు తేలాయి మనకు తెలిసిందే. ఇక ఇటు మెడిగడ్డలో కావచ్చు, సుందిళ్ళలో కావచ్చు మరి బొంగలు కూడా కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బ్రిడ్జి కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక మూడు పిల్లర్లు పూర్తి స్థాయిలో వంగిపోయాయి. సో ఈ అంతర్గత కట్టడంలో కూడా ఎన్నో లోపాలు కూడా బయట పడుతున్నాయి. సో మరి ఏదైతే మేడిగడ్డ నుంచి మొదలయ్యి అన్నారం, ఆ తర్వాత సుందిళ్ళ, తర్వాత ఇక మరి ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోయాలని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పి కూడా కాంగ్రెస్ వాదన వినిపిస్తోంది. లక్ష కోట్లు గోదావరి పాలంటూ కూడా ఆరోపణలు చేస్తుంది. ప్రభుత్వ ఫిర్యాదుతో ఇప్పటికే విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విజిలెన్స్ విచారణ కూడా పూర్తయిపోయింది. ఓవైపు మరి కాళేశ్వరంకు మరమ్మతులు చేయాలంటూ మరోవైపు ప్రాజెక్టుపై అధ్యయనం చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే రెండు పంటలకు నీరందక ఎండిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైతులు కొంత అయోమయంలో ఉన్నారు. మూడో పంటకైనా సాగునీరు అందుతుందా, మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తున్నారు అనే దాని పట్ల మరి రైతుల్లో కావచ్చు ప్రజల్లో ఒక అయోమయం కనిపిస్తోంది. దీంతో వానాకాలం పంట పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారిందని కూడా రైతులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. ఇక దీంట్లో మనకు జూమ్లో జాయిన్ అవుతున్నారు మరి సీనియర్ జర్నలిస్టు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ప్రాంతంలో ఆయన చాలా సంవత్సరాలు పనిచేశారు మరి శివనాద్రి ప్రమోద్ కుమార్, అలాగే మరి డాక్టర్ బీవీ రావు, మరి ఆయన కూడా ఈ ప్రాజెక్టుపై కొంత అవగాహన ఉంది. సో ఒక డాక్టర్ అయినప్పటికీ కూడా మరి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు మరి వినియోగంలోకి తీసుకురావాలనే ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే కృష్ణా నది అలాగే గోదావరి నది, ఈ రెండు నదులకు సంబంధించి మరి తెలంగాణ రాష్ట్రం మరి సాగునీటి కోసం కావచ్చు తాగునీటి కోసం ఆధారపడే పరిస్థితి ఉంది. మరి దక్షిణ తెలంగాణకు ఇక మరి ఏదైతే కృష్ణా నీరు అందుబాటులోకి వస్తుంది, కానీ ఉత్తర తెలంగాణ మరి అలాగే మిగతా పారిశ్రామిక అవసరాలు కావచ్చు తాగునీటి కోసం ఖచ్చితంగా గోదావరి నీటిని వినియోగంలోకి తీసుకురావాలని మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్ మరి గతంలో చాలా రకాలుగా ప్రాజెక్టుపై మరి దేశీయ అంతర్జాతీయంగా కూడా దీనికి ప్రచారం కల్పించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు గత ఏడాది కాలంగా కూడా మరి కొంత వినియోగంలోకి రాకపోవడంతో రైతులు కూడా అయోమయం చెందుతున్నారు. సో మరి మనం మరొకసారి మరి ఈ మాట్లాడదాం. జూమ్లో జాయిన్ అయ్యారు ప్రమోద్ గారు. ప్రమోద్ గారు చెప్పండి, మొదటగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమైన ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని చెప్పారు. మరి డిస్కవరీ ఛానల్ లాంటి ఛానల్లో కూడా ఈ ప్రాజెక్టుపై కూడా డిస్కస్ జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాళేశ్వరం ఆ ప్రజెంట్ పొజిషన్ ఏంది, దాన్ని ఏం చేయాలంటారు ప్రమోద్ గారు? కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయు పట్టుగా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్లో ఏడో బ్లాక్లో 22 పిల్లర్లు కుంగిపోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 21 ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆ తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ డ్యామ్ పరిస్థితిని అంచనా వేయడానికి వాళ్ళు ఒక కమిటీ ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా రావడం జరిగింది. చదివిన తర్వాత ఈ డిజైన్ అనేది సరికాదంటూ దీంతో పాటు ఇదే సేమ్ డిజైన్గా ఉన్న సుందిళ్ళ అన్నారం బ్యారేజ్లకు ఉన్న ప్రాంతం ఇబ్బందిగా ఉంటుందని ఒక ప్రాథమికంగా అభిప్రాయానికి రావడం జరిగింది. అయితే అప్పుడు ఈ డ్యామ్లో ఉన్న బ్యాక్ వాటర్ అంతా కూడా దిగువకు వదిలేయాలని చెప్పి అప్పుడే ఎన్డీఎస్ఏ సూచించడం జరిగింది. అయితే ఎన్నికల ప్రక్రియలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావడంతో కొంత అధికారులు సీరియస్గా పని చేసే అవకాశం లేకుండే ఆ తర్వాత వాటర్ అయితే దిగువకు వదిలారు ఆ మెడిగడ్డ. తర్వాత అదే సమయంలో అన్నారంకు సంబంధించి అన్నారం బ్యారేజ్ దిగువన సీఫేజ్ ఏర్పడింది, కొంత పొంగల్ కూడా ఏర్పడంతో వాటిని కూడా కెమికల్ గ్రౌటింగ్ తోటి ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. కానీ అయితే ఈ డిజైన్స్ అన్ని కూడా ఒకటే మోడల్గా ఉండడంతో వాటర్ ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి ప్రవాహం కావచ్చు లేకుంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న డెప్త్లో ఏదైతే ఉందో దాని కారణంగా ఈ పిల్లర్స్ టెక్నికల్గా ప్రాబ్లం ఏర్పడి ఉంటాయని చెప్పి ఒక భావనకు వచ్చి ఎన్డీఎస్ఏ అభిప్రాయపడినప్పుడు అప్పుడు ఉన్న ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ గారు కూడా ఒక ఎన్డీఎస్ఏకి లెటర్ రాశారు, అసలు ఇది మీరు ఒకటేసారి విజిట్ చేశారు, దీనికి క్షేత్రస్థాయిలో పరిశీలించి మూడు బ్యారేజ్లకు సంబంధించిన ఒపీనియన్ ఇవ్వడం సరికాదంటూ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియలో ఇది పెండింగ్ లో పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఆ ఎన్డీఎస్ఏ మళ్ళీ టీం వచ్చి క్షేత్రస్థాయిలో విజిట్ చేసిన తర్వాత ఇప్పుడు కొంత ఆ ఏడో బ్లాక్ సంబంధించిన ఇబ్బంది కావద్దు అనుకున్నప్పుడు మేడిగడ్డలో ఉన్న మొత్తం గేట్లన్నీ ఎత్తేసి దిగువకు నీరు వదిలేయాలని చెప్పడంతో
పాటు ఇటు సుందిల్లా అన్నారంలో కూడా ఉన్న నీటిని దిగువకు వదిలేయాలంటే వదిలిస్తున్నారు. ప్రస్తుతానికి గత 25 రోజుల నుంచి దాదాపు ఈ మేడిగడ్డ వద్ద ఉన్న కొన్ని సాంకేతిక ఇబ్బందులను గమనించేందుకు ఇటు ఇరిగేషన్ అధికారులు, ఇటు ఎన్డీఎస్ఏ టీమ్ కు సంబంధించిన ఎక్స్పర్ట్స్ కావచ్చు, లేకుంటే ఇక్కడ వీళ్ళకి ఎదురైన ప్రాక్టికల్ గా ఎదురైన అనుభవాలను ఇతర నిపుణులకు పంపించి తీసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. అయితే యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే ఆ మేడిగడ్డ బ్యారేజ్ అయితే ఈ సంవత్సరం ఈ మేడిగడ్డలో బ్యాక్ వాటర్ అనేది ఈ సంవత్సరం ఈ వర్షాకాలం నీరైతే నిల్వ ఉంచే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈ దీనివల్ల ఈ సంవత్సరం మనం కాళేశ్వరం నీటిని ఎగువ ప్రాంతానికి లేదు. అయితే దీంట్లో ప్రధానంగా కూడా ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒకవేళ ఈ పిల్లర్స్ దగ్గర కూడా చాలా గత 15-20 రోజుల నుంచి గ్రౌటింగ్ కూడా చేస్తున్నారు, కాంక్రీట్ అండ్ మెటల్ ఇసుకతో కూడా అక్కడ ఎక్కడైతే సీపేజ్ ఏర్పడిందో లోపల పిల్లర్స్ దిగువ ప్రాంతంలో పిల్లర్స్ ఇరుపక్కల ఉన్న ప్రాంతం గ్రౌటింగ్ చేస్తున్నారు. అదంతా అధిగమించిన తర్వాత ఈ పిల్లర్స్ పటిష్టత గురించి ఒక రీసెర్చ్ చేయాల్సి ఉంది. ఇప్పటికి కొత్త రీసెర్చ్ కొన్ని ఎక్స్పర్ట్ కమిటీలు అయితే వచ్చి చేసిపోయినాయి, కానీ ఇది పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం వాటిని పునరుద్ధరించి ఆ నీటిని నిల్వ ఉంచే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదని అయితే ఇప్పుడున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఇరిగేషన్ అధికారులు మాత్రం అక్కడ ఎల్ఎన్టీ కంపెనీ ఇరిగేషన్ అధికారులంతా కూడా ఇప్పుడు మేడిగడ్డ వద్ద ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పుడు 7వ బ్లాక్ పైన ఎగువ ఏడో ఎక్కడైతే కుంగిపోయిన పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్స్ ఎగువ ప్రాంతంలో వాటర్ డైవర్షన్ బండ్ కూడా కట్టేస్తున్నారు. అది ఆ వాటర్ డైవర్షన్ వల్ల ఇప్పుడు ఈ వరదల నెక్స్ట్ ఈ వర్షాకాలం వచ్చే వరద నీటి ప్రవాహం వల్ల కూడా ఆ పిల్లర్స్ మరింత డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కడుతున్నారు. ఇప్పుడైతే అక్కడ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి, కానీ సాంకేతికంగా మాత్రం ఇప్పుడు ఇప్పుడు దేశంలో ఉన్న అత్యంత నిపుణులను కూడా సలహాలు సూచనలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీని ఈ రెండు పిల్లర్ల ప్రభావం ఇతర ఇరుపక్కల ఉన్న మరో 2-3 పిల్లర్ల మీద పడిందని చెప్పి సూచాయగా చెప్తున్నారు, అధికారికంగా మాత్రం వెల్లడించడం లేదు. అయితే ఒకవేళ మేడిగడ్డ కంప్లీట్ అయినా, మేడిగడ్డలో ఉన్న టెక్నికల్ సాంకేతిక పరమైన సమస్యలను అధిగమించి వీళ్ళు ఒకవేళ బ్యాక్ వాటర్ ఉంచినా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతే మేడిగడ్డ బ్యాక్ వాటర్ నుంచి కన్నెపల్లి మీదుగా ఎగువ ప్రాంతానికి నీరుని తరలించాల్సి ఉంటుంది అన్నారం బ్యారేజీకి. అయితే ఇక్కడ ఆ కన్నెపల్లి పంప్ హౌస్ లో ఉన్న మోటార్ మొత్తం ఫస్ట్ 2 టీఎంసీలకు ఏర్పాటు చేసిన 17 మోటార్లు, తర్వాత 3వ టీఎంసీ కోసం ఏర్పాటు చేసిన 6 మోటార్లకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా లాస్ట్ బిఫోర్ ఇయర్ ఫ్లడ్ కి మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. అక్కడ కొన్ని మోటార్లు బాగా అయ్యాయని చెప్తున్నారు, కానీ అధికారికంగా మాత్రం వాటిని కొంత అసెంబ్లీ ఎన్నికల ముందు కొన్ని మోటార్ల ద్వారా నీటిని అయితే ఎత్తిపోసే ప్రక్రియ చేశారు, కానీ ఇప్పుడైతే మాత్రం ఇలాంటి పని చేయడం లేదు. అయితే అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై కావచ్చు లేక ఇతరత్ర అవి కావచ్చు ఒక వాటర్ ఫ్లోటింగ్, ఎందుకంటే ఈ కన్నెపల్లి కూడా ప్రాణహిత నదికి కొంత దిగువ ప్రాంతంలోనే ఉంటుంది. ఆ ప్రాణహిత నది వచ్చి గోదావరిలో కలిసిన క్రమంలో ఆ వాటర్ నీటి ఒత్తిడికి అయితే సేఫ్టీ వాల్ అవుతుంది, సేఫ్టీ వాల్ కూడా పోయినసారి కొట్టుకపోయింది. ఆ సేఫ్టీ వాల్ అంతకన్నా ఎక్కువ పటిష్టంగా కట్టాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఈ మోటార్లు కూడా మునిగిపో డ్యామేజ్ కాకుండా చూసుకున్న తర్వాత ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అయితే కాకపోతే ఇప్పుడు ఎన్డీఎస్ఏ మాత్రం ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి మళ్ళీ అధ్యయనం చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది శ్రీనివాస్. అంటే ఇప్పుడు ప్రమోద్ గారు అది ప్రాజెక్టు 2016లో కట్టడం ప్రారంభించారు, 2019లో మరి అది నిర్మాణం పూర్తి చేశారు, 2023 వరకు అంటే 3-4 సంవత్సరాలు ఆ ప్రాజెక్టు వినియోగంలో కూడా తీసుకొచ్చారు. తర్వాత ఏదైతే పంపులు ఉన్నాయో వాటి అన్నిటి ద్వారా కూడా మరి గోదావరి నుంచి నీటిని ఎత్తిపోయడం జరిగింది. మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న మరి 19 ఏదైతే రిజర్వాయర్లను కూడా నింపే కార్యక్రమం కూడా జరిగింది. సో మరి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ లోపాలు బయటపడ్డాయా, దీంట్లో ప్రాజెక్టు నిర్మాణంలో ఈ లోపాలు బయటపడ్డాయా, ఏం చెప్తారు? అది అంటే అది ఎక్స్పర్ట్స్ మాత్రం ఇంకొక ఇదిమిద్దంగా ఇది అని చెప్పలేదు. కాకపోతే ఉంటే ఏంటంటే లాస్ట్ బిఫోర్ పోయిన వర్షాకాలం చూసుకుంటే మనం గత 40 ఏళ్లలో కూడా కురవని వర్షాలు కురిసినాయని చెప్పి కూడా మరి మనం చూసాము. లక్షల క్యూసెక్కుల వాటర్ కూడా గోదావరి నుంచి మరొకసారి కూడా మనం పంపింగ్ చేసుకునే పరిస్థితి లేదు, అది మళ్ళీ ఆ గోదావరి నుంచి సముద్రంలో కలిసిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో మరి ప్రకృతి వైపరీత్యం ఈ కాళేశ్వరం ఈ ఏదైతే మరి నిర్మాణాలలో ఇలాంటి లోపాలు బయటపడ్డాయా, చెప్పగలుగుతారా?
ఇప్పుడు ఎక్కడైతే మనం ప్రాణహిత్యకు దిగువన కట్టిన ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ బ్యారేజ్ కి సంబంధించిన దాంట్లో అప్పటి వరకు మనకు అన్నారం వరకు ఏదైతే ఉందో అన్నారం వరకు కేవలం గోదావరి మానేరు ఇతర చిన్న చిన్న నదుల నుంచి వచ్చే ఫ్లడ్ మాత్రమే ఉంటుంది. కానీ ఇవన్నీ క్రోడీకరించుకున్న తర్వాత ఇవన్నీ కలిసిన తర్వాత ప్రాణహిత అనేది చాలా పెద్ద వరద వస్తుంది. లక్షల క్యూసెక్ల వరద నీరు రోజుకు గంటలకు గంట గంటకు అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది చాలా ఈ వర్షాకాలంలో. దీనికి తోడు అక్కడ ఎగువ ప్రాంతంలో పెనుగంగ వైన్గంగ కలిసిన ప్రాంతంలో ఒక బ్యారేజ్ కూడా మహారాష్ట్ర ప్రభుత్వం కట్టింది, కానీ అవి కూడా నిండిపోవడంతో అక్కడ రెగ్యులర్ గా కూడా గత 2-3 సంవత్సరాల నుంచి అక్కడ గేట్లు కూడా ఎత్తడం తోటి కొత్త ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అవుతున్నది వాస్తవం. అయినప్పటికీ అయితే ఎప్పుడైతే టెక్నికల్ గా ఎక్స్పర్ట్స్ ఏదైతే ఉన్నారో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద ఒక ప్రీవియస్ 100 ఇయర్స్ భవిష్యత్తులో ఉన్న 100 ఇయర్స్ ఎంత వస్తుందో దానికి రెట్టింపు సామర్థ్యాన్నితో కూడిన నిర్మాణాలే జరుపుతుంటారు. అయితే ఇక్కడ మాత్రం ఒక 7వ బ్లాక్ లోనే వచ్చింది. ఇది మొదట్లో ఫస్ట్ బ్లాక్ లో కూడా కొంత సాంకేతికంగా ఈ నిర్మాణం మేడిగడ్డలో ఫస్ట్ బ్లాక్ లో నిర్మాణం జరిగినప్పుడు సాంకేతిక సమస్య ఎదురయ్యే పిల్లర్ల డెప్త్ దొరకకపోతే కూడా అప్పుడు ఐఐటి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఖరగ్పూర్తో పాటు ఇంకో మరో ప్రాంతానికి కూడా పంపించి అక్కడ సాయిల్ టెస్టులు చేయించారు. చేయించిన తర్వాత ఆ డెప్త్ అనేది ఎక్కువ తీసుకోవడంతో అక్కడ బాగానే ఉంది, కానీ ఇక్కడ 7వ బ్లాక్ వచ్చేసరికి కింద బాగా డ్యామేజ్ అయిపోయి పిల్లర్లు పింగిపోయే పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితి కేవలం ఫ్లడ్ తోనే కాకుండా టెక్నికల్ గా కూడా ఈ కాంక్రీట్ నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద వీళ్ళు నిపుణులు ఇస్తే గానీ క్లారిటీ రాదు. కానీ వాస్తవంగా అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే మేడిగడ్డలో ఇప్పుడు ఇప్పుడున్న సాంకేతిక సమస్యలు ఈ 7వ బ్లాక్ ఎఫెక్ట్ అనేది అటు 8 కావచ్చు ఇటు 6వ బ్లాక్ మీద పడకుండా ఉండాలి, లేకుంటే మా డ్యామేజ్ బ్యారేజ్ మొత్తం కూడా కూల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఆందోళన వ్యక్తం అవుతున్నది. కాబట్టి ఈ 7వ బ్లాక్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీటిని డైవర్ట్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి తోడు ఈ పిల్లర్ల ప్రాంతంలో ఎక్కువ ఏర్పడిన సొరంగం ఏదైతుందో దానికి గ్రౌటింగ్ ద్వారా ఫుల్ఫిల్ చేసిన తర్వాత వాటిని వాటర్ నిల్వ ఉంచే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా చెప్తున్నారు. ఇప్పటికే 7వ బ్లాక్ 8వ బ్లాక్ ప్రమోద్ గారు అక్కడ ఒకవైపు మరి ఆ మేడిగడ్డ దగ్గర ఆ పనులు జరుగుతున్న క్రమంలో పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి, దానికి కారణం ఏమంటారు? మొన్న రీసెంట్ గా సౌండ్స్ అయితే వచ్చాయి. అయితే మళ్ళీ పిల్లర్స్ ఏమైనా కుంగిపోయామని మరి ఇద్దరు గతంలో కుంగిపోయిన పిల్లర్స్ ఏ మళ్ళీ ఇంకా డెప్త్ కి వెళ్ళిపోయామని చెప్పి అనుకున్నారు, కానీ అదేం కాదని చెప్పి మళ్ళీ ఇంజనీరింగ్ అధికారులు అయితే చెప్తున్నారు. అక్కడికైతే వాస్తవం కూడా ఫిజికల్ గా అక్కడికి వెళ్ళి చూసే పరిస్థితి లేదు. అక్కడ ఇంతకుముందు లాగా మనము స్వేచ్ఛగా ఇంతకుముందు అది రోడ్ కమ్ బ్యారేజ్ కాబట్టి ఇంతకుముందు అటు నుంచి వెళ్లే పరిస్థితి ఉండేది, కానీ ఎక్కడైతే కుంగుబాటు అయిందో 7వ బ్లాక్ ప్రాంతంలో ఆ ప్రాంతం మీదుగా వాహన రాకపోకలు కూడా అంతకుముందు హెవీ వెహికల్స్ వెళ్లేది. ఈ మధ్య కాలంలో బైక్స్ అలౌ చేశారు, కానీ గత కొంత ఈ 20-25 నెల రోజుల నుంచి అయితే బైక్స్ కూడా వెళ్ళనివ్వడం లేదు. దీంతో అక్కడ ఏం జరుగుతుంది అనేది అది ఇంజనీరింగ్ అధికారులు చెప్పడం తప్ప మనకు ప్రాక్టికల్ గా అది చేయడం లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యలో గౌతమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు. ప్రమోద్ గారు థ్యాంక్ యూ మనతో స్టూడియోలో జాయిన్ అవుతున్నారు మరి ఇక కాంగ్రెస్ సంబంధించిన అధికార ప్రతినిధి సార్ శివకుమార్ గారు. చెప్పండి, ఏంటి వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కేవలం రాజకీయంగానే బీఆర్ఎస్ మీద మరి కుట్ర చేస్తోంది, కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోయట్లేదు, ప్రజలకు కావచ్చు సాగునీరు రైతులకు తాగునీరు అందించడంలో ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ మీద కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఎత్తిపోయట్లేదు అని బీఆర్ఎస్ వాదన, ఏం చెప్తారు? న్యూస్ 360 ప్రేక్షకులకు మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటేమంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇది కమిషన్ల ప్రాజెక్టే తప్ప ఖచ్చితంగా చేయడం లేదు అనేది ఎల్ఎన్టీ వాళ్ళు ఓపెన్గా ప్రతి దగ్గర అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారికి చెప్పడంతో ఆయన ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఆయన ఒకటే ఒక మాట మాట్లాడిండు, ఆ కౌబాయ్ హ్యాట్ పెట్టడము కుర్చేసుకొని నేనే దగ్గరుండి చేస్తా ఆరు ఆయననే స్పెషల్ ఇంజనీర్గా చేసిండు. ఈరోజు అది కృంగింది లేకపోతే క్రాక్స్ వచ్చినాయి అనే వరకు అది ఎల్లంటి వాళ్ళ తప్పు లేకపోతే అనేది ఆఫీషియల్ తప్పు ఇంజనీర్ల తప్పు అని చెప్పి వాళ్ళ మీద నెట్టడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తుంది ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. గతంలో కూడా ఆ తీర్మార్ మల్లన్న కూడా చెప్పడం జరిగింది. ఇది ఈ ఆయన అయితే ఓపెన్గా ఇది కమిషన్ల ప్రాజెక్ట్ అనేది మొదటి నుంచి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్పింది ఈరోజు నిజమైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే పూర్తి చేసిందో అక్కడ వరకు అక్కడి నుంచి కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గేది, తర్వాత ఆ వ్యయం తగ్గేది, మొత్తానికి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది. కానీ ఒక పద్ధతి ప్రకారం చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి ఈ ప్రాజెక్టు పనికి రాకుండా ప్రాజెక్టు రీడిజైన్ ఎప్పుడైతే చేసిండో ఆ రీడిజైన్లనే వాళ్ళు చేసిన అవకతవకలు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఈరోజు
1.30 crores ప్రాజెక్ట్లో ఈరోజు మొత్తానికి అలా కమిషన్లు ఎంత అనే దాని మీద ఉంది. ఈరోజు అధికారులు వచ్చి 130,000 కోట్ల ప్రాజెక్ట్ ఎస్ అయితే ఈరోజు ఎప్పటికప్పుడు నిపుణులు వస్తున్నారు, దాన్ని పరీక్షిస్తున్నారు. సెంట్రల్ కమిటీ కూడా వస్తుంది, లేకపోతే ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేనేజ్మెంట్ కూడా వస్తుంది. కానీ ఈరోజు వాళ్ళు ఎవరు కూడా ఏం చెప్తున్నారు, అక్కడ ఏదైతే ప్రాజెక్ట్ కట్టడం జరిగిందో అది కరెక్ట్గా లేదు, అది ఒక ప్రాపర్గా లేదు. మొత్తానికి ఏదైతే పిల్లర్లు మొత్తానికి కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, దాని మీద పిల్లర్ నిలబడదని చెప్పితే కూడా గతంలో ఉన్న కేసీఆర్ గారు మొత్తానికి అక్కడ ఉన్న ఎల్ఎన్టీ స్టాఫ్ని కూడా ఆ ఒక ఆ బేస్ వేసేంత మటుకు వాళ్ళని ఎవరిని కూడా అక్కడ పనికి రాకుండా వాళ్ళని పంపించేసి లీవ్ ఇచ్చి వాళ్ళకి జీతం ఇచ్చి మిగతా వాళ్ళతో అది పని చేయడం జరిగింది. అంటే ఇట్లాంటి నిర్ణయాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు అదే పిల్లర్లు ఆల్రెడీ అక్కడ బేస్ కదిలినాక అక్కడ ఉండదు అని చెప్పినాక కూడా మరీ ఖచ్చితంగా ఆడని చెప్పించిండ్రు. అంటే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలు ఖాళీ అయితే ఇప్పుడు అక్కడ నీళ్లు కనుక నిల్వ పెడితే ఇంకా పిల్లర్లు కూడా కురుంగేది కూలే ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం. ఓకే బీవిరావు గారు చెప్పండి, మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఖచ్చితంగా ప్రపంచంలోనే అద్భుతమైన ఎత్తిపోల ప్రాజెక్టు, గొప్ప ఇంజనీరింగ్, అద్భుతమని కూడా మరి కేసీఆర్ చెప్పారు. దాని మీద జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రచారం చేశారు. మరి 100 కోట్ల రూపాయలు కూడా పబ్లిసిటీ చేసి మరి పేపర్లలో యాడ్ కూడా ఇచ్చారు. డిస్కవర్ లాంటి ఛానల్లో కూడా దీనిపైన ప్రాజెక్టు మీద ఒక డాక్యుమెంటరీ కూడా మరి పబ్లిష్ చేయడం జరిగింది, టెలికాస్ట్ చేశారు. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు బయటపడుతున్నాయి. సో కేవలం కమిషన్ల కోసమే మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. గోదావరిపై నిర్మించిన ఏదైతే ఆనకట్టలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా మేడిగడ్డ చూసుకున్నా, తర్వాత సుందిల్లో చూసుకున్నా అన్నారు, ఈ మూడు ఈ బ్రిడ్జిలపై కూడా గోదావరిపై నేరుగా నిర్మించడం, అంటే గోదావరికి అడ్డంగా నిర్మించడం అనేది మరి చేసిన కేసీఆర్ చేసిన తప్పిదం అంటున్నారు. మీరేమంటారు? శివాస్ గారు, నా పేరు డాక్టర్ బిఎన్ రావు. బిఎన్ రావు, సారీ బిఎన్ రావు, చెప్పండి. చెప్పండి. రెండవది ఏంటంటే మొట్టమొదట మీకు మిమ్మల్ని అభినందించాలి, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు తీసుకున్న అంశము చాలా అంటే నీడ్ ఆఫ్ ద అవర్. ఇది నేను ఏ పార్టీలా అంటే ఐఎమ్ అబోవ్ ఆల్ దీస్ పార్టీస్. నేను పార్టీ పరంగా పార్టీల తీసుకున్నాను. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఇందులో ఇదంతా బ్లేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకరి మీద ఒకరు నిందించే పద్ధతి మారాలి. అన్డౌటెడ్లీ దిస్ ఇస్ అ వండర్ఫుల్ ప్రాజెక్ట్. మొట్టమొదటి తెలవాల్సింది ఏంటంటే జనాలకి అందరికీ కూడా డ్యామ్కు అండ్ బ్యారేజ్కి డిఫరెన్స్ తెలవాలి. బ్యారేజ్ ఎప్పుడు కూడా ఇసుకలనే కడతారు. ఎల్ఎన్టి అనే సంస్థ ఏ ప్రభుత్వానికి ఏ వ్యక్తులకు తల వంచదు. వాళ్ళు పార్టీలు కానీ స్టాండర్లు కానీ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కారు వాళ్ళకి. నేను ఎందుకంటే ఐ హావ్ బీన్ టు గల్ఫ్ ఆల్సో, అక్కడ కూడా వీళ్ళకి చాలా టోటల్ ఇంటర్నేషనల్గా ఎల్ఎన్టీకి బాగా పేరు ఉంది. ఏదో కొంత సాంకేతిక లోపం వల్ల జరిగితే జరగండొచ్చు. అది కూడా నేను నాకు తెలిసినంత మటుకు ఏంటంటే ఈ ఫస్ట్ పంప్ హౌస్ మేడిగడ్డ బ్యారేజ్ కొద్దిగా దూరం అయింది. ఆ దూరం అవడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యారేజ్లో ఎక్కువ టీఎంసీ వాటర్ నిలిపద్దు, తక్కువ పెట్టాలా, 3-4 కంటే ఎక్కువ పెట్టద్దు. అయితే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ పంప్ హౌస్ కొద్దిగా దూరం ఉంది కనుక ప్రెషర్ కొరికి 4-5 టీఎంసీ కంటే ఎక్కువ నీరు నిల్వ పెట్టారు. బహుశా దాని వల్ల ఈ 2-3 పిల్లర్స్ పొంగి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ అథారిటీ, బట్ దిస్ ఇస్ వాట్ ఐ కేమ్ నో ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. అదే దాన్ని రిపేర్, ఇది మామూలుగా వస్తూనే ఉంటుందండి. ఏ డ్యామ్ కానీ ఏ బ్యారేజ్ కట్టినా కూడా ఇట్లాంటి ప్రమాదాలు అంటే మరమ్మతు చేసే అవకాశాలు వస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. వాటిని మనం పార్టీలకు అతీతంగా అంటే ఒకరి మీద ఒకరు వృద్ధుల పోవడము. ఓకే, ఫైనల్గా మీరు చెప్పేదాంటే కాళేశ్వరం లాంటి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 100,000 కోట్లు వ్యయం చేసిరు, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాని ద్వారా ఉందే పొలాలు ప్రజలకు అందించాలి, అంతే కదా మీరు చెప్పేది? అంతే తప్ప. ఓకే ఓకే, ప్రభుత్వం చేసిన అన్నిటికంటే పెద్దదాన్ని కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ను బ్లేమ్ చేయాలనే దాంతో
మొన్నటి మంచి రిపేర్ చేసే అవకాశం కోల్పోయి. లేదు బిఎన్ రావు గారు ఒక మాట వినండి, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఇది రాజకీయంగా తీసుకోవట్లేదు, దీనిపై విజిలెన్స్ విచారణ చేసింది, అలాగే మరి ఇప్పుడు ఎన్డీఎస్ఏ బృందం కూడా పలుమార్లు అధ్యయనం చేశారు, ఇప్పుడు జ్యుడిషియల్కు సంబంధించి మరి ఒక సిట్టింగ్ జడ్జి రిటైర్డ్ సిట్టింగ్ జడ్జితో కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా కొనసాగుతోంది. ఏది కూడా బిఎన్ రావు గారు ఆల్రెడీ ఎవరైతే అధికారులు అక్కడ పనిచేస్తుండ్రో వాళ్లే చెప్పడం జరుగుతుంది. ఈ రోజు పెద్ద ఆయన చెప్పిండు, కేసీఆర్ చెప్పిన మాటనే విన్నామని ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల కింద పెట్టిన ప్రాజెక్టులు ఒక్క ప్రాజెక్టు కూడా ఈరోజు ఇటువంటి పరిస్థితి రాలేదు. ఈ మొత్తానికి ఈ 2000 ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాగానే వీళ్ళు చేసిందే ఇంత తొందరగా 3 సంవత్సరాలనే ఇది కృంగింది లేకపోతే కూలిపోయే స్టేజ్కి వచ్చింది అంటే మీరు దాంట్లో తప్పు లేదు అనడం ఎంత మటుకు కరెక్ట్ బిఎన్ రావు గారు? తప్పకుండా చెప్తున్నాను నేను, వాట్ ఐ సేడ్ ఐ స్టాండ్ బై. రెండవ విషయం సార్, మీకు ఇప్పుడు ఇక్కడ మెడికల్ అంటే ఎగువ ప్రాంతంలో ప్రమోద్ గారు మాట్లాడుతున్నారు. సో ఇది రాజకీయ పరమైన చర్చ కాదు, ఆయన ఒక జర్నలిస్ట్, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. చెప్పండి ప్రమోద్ గారు, చెప్పండి. మేడిగడ్డకి ఎగువ ప్రాంతంలో ఉన్న కన్నెపల్లి పంపోజ్ అనేది చాలా దూరంలో ఉన్నదని చెప్తున్నారు, కాదండి అది దానికన్నా అన్నారము బ్యారేజ్ బ్యాక్ వాటర్ లిఫ్ట్ చేయడానికి ఉన్న ఆ సిరిపురం పంపు చాలా దూరంలో ఉంటుంది. అది జస్ట్ లైక్ మీకు సుందిల్లా బ్యారేజ్ కొద్ది దూరంలో దిగువ ప్రాంతంలో కట్టింది, కానీ అన్నారం మేడిగడ్డ బ్యారేజ్ చాలా తక్కువ ఉన్న బ్యాక్ వాటర్ అనేది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాణహిత కలిసే దగ్గర దాటి వస్తాయి నీళ్లు. అక్కడ కట్టడం కరెక్ట్ పాయింటే, కాకపోయేది ఉంటే అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ లో కట్టింది ఏంటంటే సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ప్రతిపాదనలు కాకుండా అక్కడ లో లెవెల్ తీసుకున్నారు. తీసుకోవడంతో లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లడ్ లో ఆ కన్నెపల్లి పంప్ అంతా మునిగిపోవడం జరిగింది. సేమ్ అదే పరిస్థితి సిరిపురం పంప్ హౌస్ లో కూడా ఎదురైంది, అదే గోలివాడ పంప్ హౌస్ మునిగిపోలేదు ఏది సుందిలా బ్యారేజ్ లిఫ్ట్ చేయడానికి. అయితే ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఇక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి బీజేపీ వాళ్ళు లేఖ రాశారు పోయినసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు. ఈ అక్టోబర్ 21న పిల్లర్స్ పొంగుపాటు కురైన తర్వాత రాసిన వెంటనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం గ్రౌండ్ లెవెల్లో వచ్చి ఇన్స్పెక్ట్ చేసింది. అయితే దీంట్లో ఈ రాజకీయ అవసరాలు అనేటి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకుంటుంది అని అనుకుంటే, ఒకవేళ అంటే నేను థర్డ్ పార్టీగా చెప్తున్నాను ఇక్కడ, ఒకటి ఘోష్ గారు జస్టిస్ ఘోష్ గారిని అవకతవకల మీద విచారణ చేయమన్నారు. సాంకేతిక పరమైన సమస్యలను అధిగమించేందుకు మాత్రం ఎన్డీఎస్ఏతో పాటు ఇతర నిపుణుల కమిటీలను కూడా క్షేత్రస్థాయిలో పంపించడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అనేది ఇప్పుడు మనము ఆలోచించుకున్నప్పుడు ఇప్పుడు శాశ్వతమైన పరిష్కారం దిశగా ఆలోచించుకుంటే బాగుంటుంది అనేది నా సలహా. కాకపోతే ఇప్పుడు ఎంతసేపటికి మనం కేసీఆర్ గారిని విమర్శిస్తున్నామా రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నామా అనే అంశాలు పక్క పెడితే, ఒక నిర్మాణాత్మకమైన ఈ విధానంతో మనం అయితే ఎక్స్పర్ట్స్, మీరు చాలా సీనియర్ డాక్టర్ ఐఎంఏ ప్రెసిడెంట్ కూడా మీరు కరీంనగర్ లాంటి పెద్ద సెంటర్ లో మీరు అటువంటి వ్యవహారంలో మీరు మీకున్న ఇంజనీరింగ్ ఆఫీసర్స్ కూడా టచ్ లో ఉంటారు, వారితో మాట్లాడినప్పుడు ఈ విషయాలు తెలుస్తాయి, మీకు తెలిసి ఉంటుంది. కాకపోతే కాళేశ్వరంలో అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అసలు? అక్కడ మీకు ప్రాణహిత ఫ్లడ్ వచ్చి గోదావరిలో కలిసిన తర్వాత దిగువ ప్రాంతంలో ఎంత స్పీడ్ ఉంటుంది? ఆ స్పీడ్ను అంచనా వేయడంలో విఫలమయ్యారా? ఒకవేళ మీకు ఇదే అనుకుంటే 2000 వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు, అక్కడ నిర్మాణం ప్రారంభమైంది, అప్పుడు ఓన్లీ ఇరిగేషన్ వాళ్ళే చేశారు. ఇక్కడ వాక్కోస లాంటి ప్రైవేట్ సంస్థలను ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదు మేడిగడ్డ కాళేశ్వరంలో చేసినట్టుగా ఎల్లంపల్లిలో కానీ మిడ్మానేర్లో కానీ వాక్కోస లాంటి ప్రైవేట్ సంస్థలను కానీ వాళ్ళ డిజైనింగ్ కానీ తీసుకోలేదు. కానీ ఇక్కడ అది ఇరిగేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఇవాళ దానికి ఈ మన సుందిల్లకి ఎగువ ప్రాంతంలో ఎల్లంపల్లి వాళ్ళ జంక్షన్ పాయింట్ తెలంగాణ ప్రాంతం నుంచి అటు ఎస్ఆర్ఎస్పీ నుంచి కావచ్చు ఇటు కడెం ప్రాజెక్ట్ నుంచి వచ్చే ఫ్లడ్ అంతా కూడా ఎల్లంపల్లికే వస్తుంది. ఇదంతా కూడా తట్టుకున్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది తట్టుకుంటుంది. కానీ ఇక్కడ దిగువన ఉన్న 3-4 సంవత్సరాల కింద కట్టిన ఈ మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, సుందిల్లా అన్నారు, 3 బ్యారేజీలకు కూడా సాంకేతిక పరమైన సమస్య ఎదురైంది, సీఫేజ్ రావడం జరిగింది, కింద బుంగలు ఏర్పడ్డాయి, ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి, దీనికి కారణం ఏంటి అనేది టెక్నికల్ గా ఇరిగేషన్ అధికారులు ఇంజనీర్లు వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారా లేదా అనే అంశం మీద దృష్టి పెడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఎందుకు ఎల్లంపల్లి అప్పుడు అయితే ఎవరు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏమి ఇన్వాల్వ్ కాలేదు, కేవలం ఇరిగేషన్ అప్పుడు పొన్న లక్ష్మయ్య గారు, ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పొన్న లక్ష్మయ్య గారే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి ఆయనప్పుడు అప్పుడు కాని సమస్య ఎల్లంపల్లి విషయంలో కాని సమస్య మేడిగడ్డ విషయంలో కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎలా అయిందనేది ఇప్పుడు మనకు ఆలోచించాల్సిన విషయం అని నేను అంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ ప్రమోద్ గారు. చెప్పండి శివకుమార్ గారు. ఓకే బీఎన్ రావు గారు, ఒక నిమిషం శివకుమార్ గారితో మాట్లాడదాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ బిఎన్ రావు గారు. మీరు చెప్పండి శివకుమార్ గారు, మరి గత అక్టోబర్ నెలలోనే ఈ యొక్క ప్రాజెక్టు లోపాలు బయటకు వచ్చినాయి, అప్పటి నుంచి మరి ఏదైతే ఎత్తిపోతల కాళేశ్వరం విషయంలో పంపింగ్ ఆగిపోయింది, ఓవరాల్గా మొన్న మరి రైతులు పంటలు నష్టపోయారు,
ఇప్పుడు ఈ పంటకు కూడా క్లారిటీ లేదు, ఎండాకాలంకు సంబంధించి ఎత్తిపోయలేని పరిస్థితి. మరి ఇప్పుడు మరొకసారి కూడా రైతులు, మరి మీరు రైతు భరోసా, రైతు బంధు లాంటి స్కీమ్స్ కంటిన్యూ చేస్తున్నారు, మరి ఇప్పుడు పొలాలకు కానీ తాగునీటికి ఈ సమస్యలకు పరిష్కారం ఎట్లా? వరుణ దేవుని కరుణతోనే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆధారపడాల్సిందేనా? రైతులు మరి అయోమయం పాలవుతున్నారు. ప్రభుత్వ ప్రతినిధిగా ఏం చెప్తారు? మొత్తానికి ఈరోజు ప్రభుత్వంలో ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ప్రత్యామ్నాయ మార్గాలలో రైతులకు ఏ రకంగా మనం సహాయం చేయగలం, ఎందుకంటే ఆ బ్యారెక్లు కానీ ఇప్పుడు ఇంతకుముందు పంప్ హౌస్ గురించి మాట్లాడడం జరిగింది. ఆ పంప్ హౌస్లు ఆల్రెడీ మునిగిపోయినాయి, బాహుబలి టైం లేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు. ఓకే, రైతులకు మీరు ఏం సందేశం ఇస్తారు? రైతు బంధిస్తున్నారు, ఓకే, రైతులకు ఏం సందేశం ఇస్తారు? వాళ్ళ పంటలకు నీళ్లు ఎట్లు ఇస్తారు అది చెప్పండి. ఇప్పుడు 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 ప్రస్తుతం మనకు ఉంది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఏదైతే వర్షం ఉందో ఈ వర్షంతో కూడా వాళ్ళు సాగు చేసుకోవడం లేదు. మొత్తం వర్షం అని కాదు, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు వాళ్ళకి ఏ రకంగా మనం చేయాలి. రిజర్వాయర్లు అన్ని ఇప్పుడున్న స్టేట్ లో ఉన్న రిజర్వాయర్లు అన్ని సిల్ట్ స్టేజ్ కి వచ్చినా ఎత్తిపోసే పరిస్థితి లేదు. అవును, మీరు కాలువల ద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. లేదు, వరుణుడి కరుణ మీదనే ఆధారపడాలి అంతే. ప్రస్తుతానికి అయితే అది, తర్వాత గవర్నమెంట్ కూడా రివ్యూ చేస్తుంది, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు వాళ్ళకి ఇంకేమన్నా చేయడానికి అవకాశం ఉంటుంది అనే రకంగా కూడా చూడడం జరుగుతుంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి గారు దానిపైన కూడా ఇవాళ స్పెషల్ డిబేట్ కాలేజ్ ఈశ్వరం కహాని మరి ఒక తెలుగు సీరియల్ లాగా మరి కొనసాగుతూనే ఉంది. దీనిపైన మరి కాళేశ్వరం కహానిపై మరి అనేక రకమైన ఒక వాదనలు వినిపిస్తున్నప్పటికీ కాళేశ్వరం కథ కంచికేనా అనే అనుమానం కూడా కలుగుతుంది. మరి చూడాలి, తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకొస్తుందా, మరి ఏం చేస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.